జోగులాంబ గద్వాల జిల్లా ముండవెల్లి మండలం కంచుపాడు గ్రామం. కంచుపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ సేషన్ గౌడ్ మరియు వార్డు మెంబర్లు ఆధ్వర్యంలో రాత్రికాల సమయంలో కూడా కరోనా వైరస్ రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తెలియజేశారు. మాజీ ఎంపీపీ దేవన్న ఈ విధంగా మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన విధంగా లాక్డౌన్ ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. రోజీ మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, కొత్త వారిని రానియకూడదు, కిరణాలు దగ్గరకు ఒక్కొక్కరికి మాత్రమే పోవాలి, పిల్లలు పెద్దలు బయటికి రానియకూడదు, ప్రతి ఒక్కరూ మూతులకు మాస్కులు వేసుకోవాలి, అందరూ కూడా మీ ఇండ్ల నుండి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి, ఇది చైనా నుండి వచ్చిన వైరస్ కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటూ ఈ కరోనా వైరస్ అనే మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. ప్రభుత్వం చెప్తున్నా కూడా వినకుండా బయట తిరిగి ఏరి కోరి తెచ్చుకోకండి, బయటికి వచ్చే ముందు మీ కుటుంబాన్ని గుర్తుంచుకోండి అంటూ చెప్పారు. మన కోసం పోలీసు వారు డాక్టర్లు ఎంతో శ్రమ తీసుకుంటున్నారు వారు అంటూ గ్రామ ప్రజలకు తెలియజేశారు. కూడా ఇదే లాక్డౌన్ కి ప్రకటించారు. ఎందుకంటే మనం ఇన్ని విషయాలు మనకు ఎందుకు తెలియజేస్తున్నారు తెలుసా? మనం అందరం బాగుండాలి. నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటే నీ ఊరు బాగుంటుంది, మనమందరం బాగుంటాము. దయచేసి ముఖ్యంగా మన పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కువ తిరగొద్దండి. మీరు ముఖ్యంగా అంగల వాళ్ళు, వ్యాపారస్తులు కూడా మీరు ఒక్కొక్కరిని మాత్రమే అలౌ చేయండి. ఒకటేసారి ముగ్గురు నలుగురిని ఆ యొక్క అంగల లోపలికి రాణించుకోవద్దండి. ఒకవేళ ఎందుకంటే అది మీకే ప్రాబ్లమ్, మొట్టమొదటిగా సోకేది మీకే సోకుతుంది. సో కాబట్టి చేశారు వాళ్ళు 32 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు చైనా వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళలేదో ఆ వైరస్ నుంచి అనేక మందిని కాపాడుకోగలిగారు. చనిపోయారు కానీ కొద్ది వరకు కాపాడుకోగలిగారు. ఇదే విషయం మిగతా దేశాలకు తెలియచేసినప్పుడు ఇటలీ దేశానికి కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు, ఈ వైరస్ యొక్క ప్రభావం చాలా ఉన్నది, మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు బయటికి రావద్దని చెప్పేసి ఇటలీ దేశాధ్యక్షుడు కూడా